నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ ఏడాది సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్ యాత్ర చేయడానికి కువైట్ నుంచి 8,000 మంది యాత్రికులు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే సౌదీ అరేబియాలో హజ్జు యాత్ర ముగించుకొని బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చిన యాత్రికుల తొలి బృందాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆనందం మరియు గులాబీల బుకేలతో స్వాగతించింది. విమానాశ్రయం యాత్రికుల కోసం అన్ని ప్రవేశ విధానాలను సులభతరం చేసింది. వారు విమానం నుంచి దిగినప్పటి నుంచి వారు విమానాశ్రయం గేట్లను విడిచిపెట్టే వరకు వేలాది మంది యాత్రికులతో బుధవారం జద్దా నుంచి మొత్తం 25 విమానాలు వచ్చాయి. సౌదీ ఎయిర్లైన్స్ మొదటి విమానం. ఈ యొక్క విమానంలో 250 మంది యాత్రికులు మధ్యాహ్నం 12:30 గంటలకు కువైట్ కు చేరుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అనేక మంది అధికారులు యాత్రికులను సాదరంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం లోపల వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రవేశ విధానాలను సులభతరం చేశారు. కువైట్ ఎయిర్వేస్ విమానాల్లో యాత్రికులు టెర్మినల్ 4, జజీరా ఎయిర్వేస్ విమానాలు టెర్మినల్ 5, సౌదీ ఎయిర్లైన్స్ మరియు ఫ్లైనాస్ విమానాలు ప్రధాన ప్యాసింజర్ టెర్మినల్ 1 కు వచ్చాయని చెప్పి మొత్తం 25 విమానాల ద్వారా 1,000 మంది హజ్ యాత్రికులు తొలి బృందం కువైట్ కు చేరుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.